అనధికారికంగా బ్లాక్ లో కోటి టికెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా ఆలయ యువకు అప్పగించారు. మేడిపల్లి మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద నుండి రెండు టికెట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారన్న నేపథ్యంతో పోలీస్ కేసు నమోదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు అధిక శాతం కోడి మొక్కులను చెల్లిస్తుండడాన్ని ఆసరాగా తీసుకున్న మేడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామం చెందిన రాజు అనే వ్యక్తి కోడి టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తుండగా ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం కూడా ఇదే క్రమంలో ఆలయ పరిసరాల్లో దేవస్థానంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు చంద్రమూలి వద్ద నుండి 200 రూపాయల టికెట్ను 250 రూపాయలకు విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నాడు. కోటి టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న రాజును ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈవోకు అప్పగించగా పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చెట్టు తీసుకోమని చెప్పింది, నిన్న సాయంత్రం ఫోన్ చేసింది, అప్పుడు చిన్న ఫోన్ ఉంది, నిన్న సాయంత్రం పూట పెద్ద ఫోన్ మార్చుకున్నా. ఆ కోడే ఈచ్ వన్ 200 అయితే మాక మళ్ళీ ఏం చేసింది అంటే మాక కోటి నా కోటి తీసుకున్నాం. తీసుకున్నాక మళ్ళీ ఏమన్నా అంటే సాయంత్రం పోదామని చెప్పినాక మా అగ్రహారం అక్క ఉన్నది, అగ్రహారం పోయినాక సాయంత్రం పూట అందరం కలిసి పోవాలని చెప్పి టికెట్లు ఒక 50 రూపాయలు కమిషన్ తరపున అమ్ముకున్నా. తప్పు నాదే. ఈచ్ వన్ 50 50 రూపాయలు 200 తీసుకున్నా, 250 తీసుకున్నా, అమ్మలే సార్ కాకపోతే గడబైత్ అని చెప్పి చెప్పిన అమ్మిన. రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మనము ఇక్కడ ప్రత్యేకమైన మొక్కు కోడె మొక్కు. ఆ కోడె మొక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు స్వామి ఆంజనేయ స్వామి వస్త్రధారణలో దీక్షాపరుడులాగా డ్రెస్లో వచ్చి మనకు టికెట్స్ అమ్ముతూ, అందులోనూ మన ప్రోటోకాలు హోంగార్డ్కే సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అమ్ముతూ దొరికిపోయాడు. చంద్రం అనే వ్యక్తి. అయితే ఆయన మేము ప్రశ్నిస్తే అన్ని రకాలుగా చెప్తున్నాడు, మా భార్యకు కొన్నాను, లేకపోతే మా అక్క వాళ్ళకు కొన్నాను, ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఆయన ఫోన్ సేకరించి మేము ఫోన్లో చూస్తే ఆయన ఎప్పుడెప్పుడు వచ్చే అలవాటు ఉంది ఇక్కడ ఫోన్లలో. పక్కనే ఆయన దగ్గర కొన్ని ఇక్కడ లాడ్జీలకు సంబంధించినటువంటి నెంబర్లు ఉంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసి, మా వాళ్ళు హోంగార్డ్స్ ఎస్పీఎఫ్ వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈయన రెగ్యులర్గా మా దగ్గర మనుషులను పట్టుకొచ్చి ఒక 50 రూపాయలు 10 రూపాయలు దాని మీద లాభాపేక్షతో ఏదో చేస్తుంటాడు, ఇక్కడే తిరుగుతుంటాడు, వేమనాడు వాసినని చెప్తున్నాడు. కానీ ఇది ఇంతవరకు సమంజసం కాదు. ఎందుకన్నట్టయితే కోడమొక్కు ఇక్కడ పవిత్రంగా భావిస్తాం మనము. అటువంటి టికెట్ని భక్తులకు అదే విధంగా వచ్చి ఆ డ్రెస్లో వచ్చి అది కూడా దీక్షాపరుడులాగా వచ్చి అమ్మడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి దీక్షలలో వేసుకున్న వాళ్ళు కూడా ఆయనను విమర్శించి వెళ్ళారు ఇందాకే. వాళ్ళు అలర్ట్గా ఉండేందుకు అవసరమైతే ఈయన ఫోటోలు తీసి అక్కడక్కడ పెట్టడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈయన మారు వేషంలో అన్నట్టుగా సివిల్ డ్రెస్లో వస్తున్నారు, తర్వాత ఆంజనేయ స్వామి వస్త్రధారణలో వస్తున్నారు, ఇంకా శివస్వాముల ద్వారా రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. ఎందుకంటే మాలలో ఉన్నారు కాబట్టి నిజమైన భక్తులు అనుకుంటారు. కానీ ఆయన 200 రూపాయలకు టికెట్ కొని దానికి ఓ 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన మీద చర్యలు తీసుకుంటాము. ఇక ముందు ఎవరైనా ఇట్లాంటివి జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లాంటివి చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం మేము.